ఈటల రాయంద్ర అనేటటువంటి వ్యక్తి ఆయన గతంలో కబ్జాలు చేసినటువంటి బీసీల భూములు ఎస్సీల భూములు ప్రభుత్వం పంచిపెట్టింది. ఇంకా ఇటువంటి ఎన్నెన్నునే అన్ని ఇస్తాం, ఆయన బండారం మొత్తం బయట పెడతాం. గతంలో మంత్రిగా గాని గతంలో ఆయనకు ఉన్నటువంటి ఎమ్మెల్యే అధికారాన్ని అడ్డం పెట్టుకొని నియోజకవర్గంలో గాని ఇక్కడ గాని తన బినామీలతో గాని తన అనుచరులతో గాని చేసినటువంటి కబ్జాలు అవన్నీ కూడా బండారం అంతా బయటకు తీసి పేద ఎస్సీలు బీసీలు ఎవరైతే బలవంతంగా వాళ్ళు భయపెట్టి గుంజుకున్నటువంటి భూములు ఉన్నాయో డెఫినెట్ గా అవన్నిటిని కూడా పంచుతామని చెప్పి ప్రభుత్వ పరంగా పేద ప్రజానికి పంచుతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ అంటేనే అవినీతి పరులకు అడ్డాగా మారిపోయింది. భారతీయ జనతా పార్టీ అంటేనే క్రిమినల్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ఇవాళ తప్పులు చేయాలి, భారతీయ జనతా పార్టీలో చేరాలి, కాషాయం కండువ కప్పుకోవాలి, ఇక గంగలో మునిగినట్టు పునీతులు అయిపోవాలనేటటువంటి సిద్ధాంతం ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడుస్తున్నది. కబ్జా రాయిళ్ళు, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, ఇతరత్ర గుండాగిరీలు చేసిన వాళ్ళు, దౌర్జన్యాలు చేసిన వాళ్ళు వీళ్ళంతా ఏడుంటారని చెప్పి ఒక్కసారి ఇట్లా చూస్తే వాళ్ళంతా బీజేపీని కనబడతారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఒక ముగ్గురు నలుగురు బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇవాళ ఇక్కడ బీసీల ఎస్సీల పేద రైతుల భూములు కబ్జాలు చేసినటువంటి ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీలు కనబడతారు. కాబట్టి ఇలాంటి భారతీయ జనతా పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పే సందర్భం రాబోయే రోజుల్లో ఉంది. ఇవాళ ఈటల రాజేందర్ ఎగిరెగిరి పడుతున్నాడు, ఎక్కువ మాట్లాడుతున్నాడు, నోరు అదుపులో పెట్టుకోమని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా కూడా ఇవాళ చాలా గట్టిగా చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని పరుషంగా ఎట్లా పడితే అట్లా నోటికి ఎంత వస్తుంత మాట్లాడితే బిడ్డ నీ నాలుకను తెలంగాణ ప్రజలు చీరిస్తారు అని చెప్పి సందర్భంగా నేను ఈటల రాజేందర్ని హెచ్చరిస్తూ ఉన్నా. కండ కావరమ్మా, ఒళ్ళు బలిసిందా, కళ్ళు నెత్తికెక్కినాయా, తండ్రి లాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని నీకు రాజకీయంగా అవకాశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి ఎన్ని గుండెలు నీకు. ఇవాళ ఓటమి భయంతో గజ్వేల్లో పోటీ చేస్తా అంటున్నావు. నువ్వు నెక్స్ట్ ఖచ్చితంగా హుజూరాబాద్లో పోటీ చేయాలి. నీకు దమ్ముంటే, ఈటల రాజేందర్కి దమ్ముంటే, చీము నెత్తులు ఉంటే హుజూరాబాద్లో పోటీ చేసి మళ్ళీ గెలవాలి. ఓటమి భయంతో నేను నియోజకవర్గాన్ని నుంచి తప్పుకొని గజ్వేల్లో పోటీ చేస్తా, కరీంనగర్లో పోటీ చేస్తా, సిద్దిపేటలో పోటీ చేస్తే ఇవి నడవై. నువ్వు ఇక అడిగేలు తప్పుకుంటున్నావు అంటేనే నువ్వు ఓటమిని ఒప్పుకుంటున్నట్టు లెక్క. ఇప్పటికే హుజూరాబాద్ ప్రజలు స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు నిన్ను ఓడగొట్టడానికి. మొన్న గెలిపించి తప్పు చేసినాం అనేటటువంటి, మొన్న నువ్వు గెలవడానికి కూడా కారణమేంది? నీ దోస్తు రేవంత్ రెడ్డి కాదా? చరిత్రలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నడన్నా 26,000 ఓట్లకు తక్కువ కాంగ్రెస్ పార్టీకి పడ్డాయా? దయచేసి మీడియా మిత్రులు మీరు లెక్కలు తీయరు. చరిత్రలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నడన్నా 20,000 ఓట్లకు తక్కువ కాంగ్రెస్ పార్టీకి వచ్చినా? మరి మొన్న 2,000 ఓట్లు ఎందుకు వచ్చినాయి? ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి దస్పల్లా హోటల్లో కూర్చొని మాట్లాడుకొని స్కెచ్ గీసుకొని ఒక బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టుకొని కంప్లీట్గా క్రాస్ ఓటింగ్ చేసుకొని కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ను హుజూరాబాద్లో ఆ రెండు జాతీయ పార్టీలు కలిసి పెట్టుకున్నాయి. కాబట్టి అది జరిగింది. గతంలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో, అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ఎట్లయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ అభ్యర్థులు కంప్లీట్గా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సరెండర్ అయిపోయి మొత్తం క్రాస్ ఓటింగ్ చేసి ఆనాడు అక్కడ ఆ రెండు చోట్ల అరవింద్ కానీ బండి సంజయ్ కానీ గెలవడానికి కారకులైనరు, సేమ్ ఫార్ములా ఇక్కడ హుజూరాబాద్లో కూడా ఉపయోగించి రేవంత్ రెడ్డి అనేటటువంటి ఈటల రాజేందర్ దోస్తుతో కలిసి ఆ కుట్ర చేసి మొన్న ఈటల రాజేందర్ అక్కడ గెలవడానికి కారణమైంది. కాబట్టి దానివల్ల హుజూరాబాద్ ప్రజానికం గమనించిర్రు, గుర్తించిర్రు. నెక్స్ట్ నీ డిపాజిట్ పోగొడతారు హుజూరాబాద్లో, దానికి నువ్వు భయపడిగా నేను సిద్దిపేటలో పోటీ చేస్తా, గజ్వేల్లో పోటీ చేస్తా, నేను కరీంనగర్ గంగుల కమలాకర్ మీద పోటీ చేస్తా అని చెప్పి ఈ ఒక ఇక ఏషాలు డ్రామాలు వేస్తున్నాడు. నీకు అంత సినిమా లేదు. నువ్వు నియోజకవర్గం దాటితేనే నేను గుర్తుపట్టేటోడు లేడు. నీ వెనుక 10 మంది కార్యకర్తలు కూడా ఎక్కడ లేరు. ఇంతసేపటికి ఆ బీజేపీ జెండా పట్టుకొని, ఆ బీజేపీ కండువా వేసుకొని అక్కడనో ఇక్కడనో జమైనటువంటి కొద్ది మందిని పట్టుకొని వాళ్ళ ముందు అహంకారంతో పార్టీ, మా పార్టీ మీద, మా ప్రభుత్వం మీద, మా నాయకత్వం మీద నువ్వు మాట్లాడుతున్నావు బిడ్డ. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీకు తగిన బుద్ధి తెలంగాణ సమాజం చెప్తుంది. ఎందుకంటే తెలంగాణ సమాజం బోలా సమాజం, కడుపులో కత్తులు పెట్టుకొని మీదకెళ్ళి కౌగిలించుకుని రాదు తెలంగాణ సమాజానికి. కానీ నువ్వు కడుపులో కత్తులు పెట్టుకొని మీదికి చూడ నవ్వుకుంటా కౌగిలించుకునే టైప్ నువ్వు. నీ నల్లికుట్లు వేసాలని కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నీ విశ్వాస ఘాతుకాన్ని, నీ నమ్మక ద్రోహాన్ని కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు నమ్మి చేరదీసి నీకు అవకాశం ఇచ్చి అందరూ వెక్కితే నమ్మిన పార్టీకి, నమ్మిన నాయకత్వానికి వెన్నుపోటు పొడిచినటువంటి ద్రోహివి నువ్వు, ఒక మోసగానివి నువ్వు, ఒక విషపు, ఒక చీడ పురుగు నువ్వు తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాజకీయాల్లో
విషప పురుగు నువ్వు తెలంగాణ రాజకీయాలను కలుషితం చేసినటువంటి తెలంగాణ సమాజాన్ని కలుషితం చేసినటువంటి దుర్మార్గపు వ్యక్తి నువ్వు కాబట్టి నమ్మించినోళ్ళను గుంతువేయాలనేటటువంటి ప్రయత్నం అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టినటువంటి నీ వ్యవహారాన్ని వల్ల ఖచ్చితంగా తెలంగాణ సమాజం చూస్తూ విడిచిపెట్టదు గులాంగిరి చేస్తున్నావు నువ్వు ఎవని గులాంగిరి చేస్తున్నావు నరేంద్ర మోడీకి అమిత్ షాకి గులాంగిరి చేస్తున్నావు ఏం తిడుతున్నావు నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు తిడుతున్నావు మరి ఇడిదిక్కు మంత్రిగా ఉన్నప్పుడు అసలు ప్రపంచంలో ఇంత గొప్ప ప్రాజెక్ట్ లేదని పోయినావు ఇడిదిక్కు ఉన్నప్పుడు ఇంత అద్భుతమైనటువంటి పరిపాలన దక్షత కలిగినటువంటి ముఖ్యమంత్రి దేశంలోనే లేడని పోయినావు నువ్వు ఇంత అద్భుతమైనటువంటి సంక్షేమము కేసీఆర్ కిట్ రూపంలో కళ్యాణ లక్ష్మి రూపంలో రైతు బంధు రూపంలో ఆసరా పెన్షన్ల రూపంలో కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం ప్రపంచంలోనే లేదని మాట్లాడినావు మరి ఈ అడ్డుకు ఓంగనే ఇష్టం వచ్చినట్టుగా ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వ పథకాల మీద మాట్లాడుతున్నావు ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడుతున్నావు మరి ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడే నువ్వు గతంలో ఆర్థిక మంత్రిగా చేసినావు కదా గతంలో చాలా సందర్భాల్లో నువ్వే కేంద్ర ప్రభుత్వాన్ని దిట్టినావు కదా కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక విధానాలను మార్చుకోవాలి రాష్ట్రాల మీద పెత్తనం చేయాలని చూస్తుంది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని చెప్పి ఆర్థిక మంత్రి హోదాలు ఆరోగ్య మంత్రి హోదాలో మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు అడ్డుదిక్కుపోయి ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీలను సమర్థించేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నావు అంటే నువ్వు గోడ మీద పిల్లి అని చెప్పి ఇవాళ తెలంగాణ జనానికి అర్థమైంది అంటే గోపి నువ్వు ఎటంటాటన్నట్టు ఇటంటిటు ఇటంటాటు నాలుక మడతీస్తూ నీకు బాగా అలవాటు అనేది ఇవాళ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది నువ్వు ఇట్లనే ఎక్కువ తక్కువ మాట్లాడితే ఖచ్చితంగా చరిత్రలో నువ్వు ఒక చరిత్రహీనుడుగా ఒక బహిష్కృతుడిగా నువ్వు మిగిలిపోవడం ఖాయమని చెప్పే సందర్భంగా నేను హెచ్చరిస్తూ